హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనం ఎంఎక్స్ ప్లేలో వీడియో చూస్తుంటాం కదా, అది మధ్య మధ్య యాడ్స్ వస్తుంటాయి మనకి. సో ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే ఆ యాడ్స్ రాకుండా ఉండాలని ఏం చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేశాక మనకి ఇలా పైన కింద ఇలా యాడ్స్ కనిపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ మధ్య మధ్య కనిపిస్తుంటాయి, ఇలా కూడా వచ్చేస్తుంటాయి మధ్యన. ఒక్కోసారి మనం చాలా ఇబ్బంది పెట్టేస్తాం, ఇది వద్దు అనుకుంటే మాత్రం మనం తీసేయచ్చు. మళ్ళీ అలానే ఏదైనా మనం వీడియో ప్లే చేసామనుకోండి, ఒక వీడియో ప్లే చేస్తాం చూడండి. ఆ వీడియో పాజ్ చేసినప్పుడు, పాజ్లో పెట్టినప్పుడు యాడ్ వచ్చేస్తుంది, మళ్ళీ ప్లే చేసినప్పుడు పోతుంది. సో ఒక్కోసారి ఇది చాలా సిరా కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. చిన్న ట్రిక్ను ఉపయోగిద్దాం. సో దీనికోసం మనకి ఇది న్యూ వెర్షన్ మార్స్మెల్లోనే మనకు కనిపిస్తుంది. సో రీసెంట్గా వచ్చే రెడ్మీ ఫోన్స్లో మనం చూసుకోవచ్చు, నా రెడ్మీ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ఆప్షన్స్ ప్రకారం మీకు చెప్తాను. ముందు బ్యాక్కి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ కాదండి, సెటింగ్స్ కాదు, సెక్యూరిటీ అని ఉంటుంది మన రెడ్మీ ఫోన్స్లో. డీఫాల్ట్గా సెక్యూరిటీ అని ఒక ఐకాన్ ఇస్తాడు చూడండి, ఆ సెక్యూరిటీలో క్లిక్ చేయండి. సెక్యూరిటీ క్లిక్ చేసి ఇక్కడ మనకి క్లీనర్, యూజేజ్, డేటా యూజేజ్, బ్లాక్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ మనం డేటా యూజేజ్ మీద క్లిక్ చేద్దాం. డేటా యూజేజ్, అవుట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. డేటా యూజేజ్లో ఇక్కడ మనకి రెస్ట్రిక్ట్ డేటా యూజేజ్ అని కనిపిస్తుంది కదండి, ఇది దీని మీద క్లిక్ చేద్దాం. రెస్ట్రిక్ట్ డేటా యూజేజ్ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ మొత్తం కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ పైన చూడండి, మొబైల్ అండ్ వైఫై అని కనిపిస్తుంది. అంటే మొబైల్ డేటా అని, వైఫై అంటే వైఫై డేటా అని, ఇది యాక్సెస్ చేస్తుంది, అంటే ఇది యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అంతా ఎనబిల్లోనే ఉన్నాయి అందరూ యాప్స్ మొత్తం. సో మనం ఎంఎక్స్ ప్లేని సెలెక్ట్ చేద్దాం. ఎంఎక్స్ ప్లేని సెలెక్ట్ చేసి దాని డేటా యాక్సెస్ని మనం క్లోజ్ చేస్తే మనకి యాడ్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇక్కడ చూడండి, మనం యాక్సెస్ టు ఎంఎక్స్ ప్లేయర్ కనిపించింది కదా, ఇక్కడ మనం ఇక్కడ టూ మనం క్లిక్ కొడితే రెడ్ మార్క్ వచ్చేస్తుంది. వచ్చేసాక మనం దానికి డేటా యాక్సెస్ అనేది ఆగిపోతుంది కాబట్టి దాని మీద యాడ్స్ రావు. సో చూద్దాం ఆగిందో లేదో యాడ్స్. ఎంఎక్స్ ప్లేయర్ కాంట్ యూజ్ మొబైల్ డేటా అని చూపిస్తుంది అని సరే ఇక్కడ యాడ్ వచ్చింది కాబట్టి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ యాడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇన్స్టాల్డ్ యాప్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇన్స్టాల్డ్ యాప్స్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో లాస్ట్లో మనకి ఇన్స్టాల్డ్ యాప్స్ అంటే ఆల్రెడీ మనం ఇన్స్టాల్డ్ యాప్స్ చూడండి కొన్ని. ఇన్స్టాల్డ్ యాప్స్ మీద క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ అంటే ఆన్లైన్ పర్లేదు. సో దాంట్లో ఎంఎక్స్ ప్లేయర్ సెలెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఆ యాడ్స్ అన్నీ మొబైల్ క్యాచ్ డేటాలో అంటే మెమరీలో స్టోర్ అయ్యి ఉండొచ్చు, దాన్ని రిమూవ్ చేసేయాలి ఇప్పుడు. చూడండి కంప్యూటింగ్ అవుతుంది. ఇక్కడ మనకి క్యాచ్ డేటాను చూడండి, ఇక్కడ క్యాచ్ డేటా దాన్ని క్లియర్ చేసేద్దాం. ఓకే, క్యాచ్ క్లిక్ కొడితే క్లియర్ అయిపోతుంది, 0 bytes అయిపోయింది. ఇక్కడ క్లియర్ డేటా ఉంది చూడండి, క్లియర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, క్లియర్ డేటా క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం 0 అయిపోయింది. అంటే ఎంఎక్స్ ప్లే యాడ్స్ మొత్తం ఆ క్యాచ్ డేటాలో మెమరీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. సో నెట్ కనెక్ట్ అయిన వెంటనే ఆ ఇమేజ్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ వెళ్దాం, బ్యాక్ వచ్చేద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ మనం మొబైల్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా అడుగుతుందో అలాగే చూపిస్తుంది. ఎలా అంటే మీడియా ఫైల్స్ని ఎలాగ చేసుకోవాలి అనుకుని చేసుకుందాం. మీడియా ఫైల్స్ మొత్తం అంటే వీడియోస్, ఫొటోస్ అని ఇలా కనిపించాలి కదా మనకి. హలో, హలో మీరు క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ వచ్చేద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ అలో. వర్క్ అవుట్ లేదు, నో వీడియో ఫౌండ్స్ అని, ఎందుకంటే క్యాచ్ డేటా మొత్తం పోయింది. ఇక్కడ ఎలా మనం క్లిక్ చేయాలి, ఒక అవ్వకపోతే ఏం చేయాలంటే స్టోరేజ్ యాక్సెస్ పర్మిషన్ రిక్వైర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా.
సో ఒక ఇక్కడ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం బ్యాక్కి వెళ్దాం. ఒకవేళ అక్కడ అలా చూసిన వీడియోస్ వచ్చేస్తుంటాయి, యాడ్స్ వినకపోతాయి. ఒకవేళ అవ్వకపోతే సెట్టింగ్స్లోకి వెళ్తాం, ఇన్స్టాల్డ్ యాప్స్. ఇన్స్టాల్డ్ యాప్స్లో మనకి ఎంఎక్స్ ప్లేయర్ దగ్గర వెళ్దాం. ఎంఎక్స్ ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్ లాస్ట్ మనకి అప్లికేషన్ పెర్మిషన్స్ ఇవ్వాలి. దానికి పెర్మిషన్ చూడండి, ఇక్కడ యాప్స్ పెర్మిషన్, యాప్స్ పెర్మిషన్లు స్టోరేజ్, స్టోరేజ్ దీన్ని ఎనబుల్ చేయాలి. ఎనబుల్ చేసి బ్యాక్కి వెళ్ళిపోదాం. అంటే ఎనబుల్ చేసిన వీడియో ఫైల్స్ మొత్తం దాంట్లోకి వెళ్తుంది అన్నమాట. ఎంఎక్స్ ప్లేయర్, సో ఎంఎక్స్ ప్లేయర్ క్లోజ్ చేద్దాం. చూడండి వీడియోస్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఒక యాడ్ కూడా మనకు కనిపించదు. మనకి ఒక యాడ్ మనం వీడియో ప్లే చేసినా సరే మనం వీడియో ప్లే చేద్దాం. వీడియో మనం పాస్ చేసినా కూడా మనకి రావట్లేదు కాబట్టి ఈ ట్రిక్ మనకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్స్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.